హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే జొన్న రొట్టె ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ ఒక ప్లేట్లో ఒక కొంచెం పిండి తీసుకుని తర్వాత వేడి వాటర్ని పిండిలో యాడ్ చేసి కలిపానండి మొత్తము. చూడండి, ఇగో ఇట్లా ఒక ముద్దలాగా తీసి మనకు ఒక రొట్టెకి ఎంత సరిపోతుందో అంత పిండి తీసుకోవాలి. అంటే మనం పిండి పెట్టిన పెట్టినంతగా రొట్టె వస్తుంది. మనం కొంచెం తీసుకుంటే రొట్టె అనేది చిన్నగా వస్తుంది అన్నమాట. సో నేను ఇట్లా తీసుకొని తర్వాత ఫస్ట్ మనం ఇట్లా రౌండ్గా అనుకోవాలి. అంటే మధ్యలో ఇంకా పిండి కొంచెం ఎక్కువ ఉంటే మనం మధ్యలో తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు నేను రొట్టెను కొడుతున్నాను. చూడండి, రొట్టె కొట్టడమే చాలామంది రాదు కదా. ఇదిగోండి, ఇట్లా సైడ్లో కొట్టాలండి మనం రొట్టెని. సైడ్లో కొడితే సాగుతుంది అన్నమాట రొట్టె మొత్తం. మనకి పీట కతకపోకుండా పిండి అనేది ఎప్పుడు వేసుకుంటూనే ఉండాలి. అంటే ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి, ఇది మొత్తం ఈ విధంగా పీట మొత్తం కొట్టినాను అన్నమాట నేను రొట్టె. సేమ్ ప్రాసెస్ అదే. ఇంకా ఈ విధంగా నాకు దీని ఎండుగా వచ్చింది అనమాట రొట్టె. ఇప్పుడు నేను దీన్ని ఎలా వేయాలో మీకు చూపిస్తాను. చూడండి, కొంతమందికి చేత్తోనే రాదు వేయడము. నేను చేత్తోనే వేసాను. చూడండి సింపుల్గా నేను ఎలా వేస్తాను. చేత్తో రాని వాళ్ళు ఒక ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన వేసుకొని చేయొచ్చు. అది ఇంకెప్పుడన్నా చూపిస్తాను. ఇప్పుడైతే చేతి మీదనే చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. నేను సిలిండర్ మీద చేస్తున్నాను కాబట్టి మొత్తం వాటర్ అంతా సిలిండర్ మీద పెట్టి మొత్తం ఖరాబ్ అవుతుంది ఇట్లా చేత్తో చల్లితే. అందుకనే నేను తడిబట్టతో తుడుస్తున్నాను అనమాట. ఇట్లా తుడవడం వల్ల కూడా మనకి రొట్టె అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా అంతా కలుసుకుంటుంది అనమాట. టేస్ట్ కూడా ఉంటుంది మనకు రొట్టె మొత్తం. ఫస్ట్ ఇగో ఈ విధంగా అనుకున్న తర్వాత మనం సైడ్లకి కొంచెం ఫస్ట్ ఇట్లా అనాలన్నమాట చిన్నగా. ఫస్టే మనం మొత్తం తీయడానికి పోతే అది రాదనమాట, పెంకు కత్తుకుంటుంది కదా. అందుకే ఫస్ట్ సైడ్కి ఇట్లా అన్న తర్వాత రొట్టెని తిప్పేయాలి ఈ విధంగా. తర్వాత మళ్ళీ మనం తీసి సైడ్లకు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా. తర్వాత మనకి మొత్తం ఈ విధంగానే అన్నీ కాల్చుకోవాలి. మీకు లైట్ అంత సరిగా లేదు కదండి, నేను నైట్ పూట రికార్డ్ చేస్తున్నాను వీడియో, అందుకోసమని మీకు లైట్ ఫోకస్ అంత లేదు. చూడండి, అన్ని రొట్టెలు ఈ విధంగానే చేసుకోవాలండి. మొత్తం మనకి కావాల్సిన విధంగా మనం కాల్చుకోవాలి. రోజు ఇట్లా నైట్ పూటనన్న మార్నింగ్ డేలో ఒక 2 రొట్టెలు తిన్నా కూడా మన హెల్త్కి ఎంత మంచిదండి. సో ఇదండి మన వీడియో. మన వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సో మన వీడియోని మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.